Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Inkotedo cheppadaya, yada gani maga gani uma. Uttar Kumarudu Anil Kumar Yadav ani. Are Uttar Kumarudu ante evaru bhai? Ha? Naaku telisi nenu Uttar Kumarudu anevani Narthan Sal cinemalo chusha. Ralangi chesina patra. Raju koduku. Edo Raju koduku bayapadta untadu yuddaniki bane bayapadtuntadu. Aa Uttar Kumarudu. ఈ రోజు ఆ రేలంగిని చూసి మా నాయన రాజు కాదు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న సమాజంలో రాజులంటే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అట్లాంటి ముఖ్యమంత్రి కొడుకు ఆ రేలంగికి సైజుకి తగ్గ సేమ్ ఇది అల్ల 14 సంవత్సరాలు ఏదో రాజరికం అనుకుంటున్న కొడుకి పోలికలు ఎవరికి ఉన్నాయో మందగించిన బుద్ధి ఎవరికి ఉందో ఈ రాష్ట్రానికి అంతా తెలుసు కొత్తగా ఉత్తర్ కుమారుడికి కొత్త పోలిక అవసరం లే ఇంకా భయం ఉత్తర్ కుమారుడికి అని అందరికీ తెలుసు నేను చూసాము సినిమా కూడా నువ్వు చూసావలే నాకు తెలియదు ఈ రోజు అసెంబ్లీనే మీ బాబుని అడుగు నా కళ్ళల్లో గాని నా గుండెలో గాని ఎక్కడైనా భయం అనేది ఉందో లేదో లేకపోతే ఏదైతే కేర్ ఆఫ్ ఈ రాష్ట్రంలో పప్పుగా పిలవబడే మీ ఉత్తర కుమారుడు ఎందుకంటే ఉత్తర కుమారుడు రాజకోడుకు మందగించిన బుద్ధి సేమ్ కటౌట్ రాలంగిలా పెద్ద మహానుభావుడు అంత ముందు వెనకాల బలిసి కొట్టుకుంటున్నా మన కౌన్సిలర్ అడుగు దూరంలో చూశాడు నన్ను అడుగు దూరంలో అడుగుపోయి నా కళ్ళల్లో భయం గాని నా గుండెల్లో భయం గాని ఉన్నిందేమో మీరు చెప్పుకుంటున్న భావితరం ముఖ్యమంత్రినో మా యువరాజనో ఆ యువరాజు మీదకి ఒక సామాన్యుడు గలం ఎత్తినప్పుడు అడుగు దూరంలో చూసుంటాడు నన్ను అడుగుపోయి నా కళ్ళల్లో భయం ఉన్నిందా నా గుండెల్లో భయం ఉన్నిందా అని కాబట్టి పోల్చేటప్పుడు ఒక మంచి దీంతో పోల్చిన ఆయన అది నాకు సెట్ కాదు నా పర్సనాలిటీకి సెట్ కాదు నా క్యారెక్టర్కి సెట్ కాదు ఇంకోటి కూడా ఏదో చెప్పాడు ఏం చదువుకున్నారు అని అయ్యా నువ్వేమని చదువుకున్నావో నాకు తెలియదు నువ్వు రాజకీయ జీవితం ఆ విజయవాడలో చెప్పినట్టు నీ కుటుంబంలో ఎవరిని చంపేసి రాజకీయంలో వచ్చావో అది నీకు తెలియాలా నాకు తెలియదు నేనైతే చెన్నైలో చదువుకున్న స్కూలింగు BDS SRM Dental College మొన్నే అల్యూమినీగా నన్ను పిలిచి గౌరవించారు తర్వాత ప్రెస్టీజియస్ MGR Medical University లో నేను ఫినిష్ చేశాను నువ్వు ఎక్కడ చదువుకున్నావు నాకు తెలియదు స్వామి నువ్వు ఎవరిని కూని చేసి రాజకీయాల్లోకి వచ్చావో విజయవాడ చెప్పుకుంటే నాకు తెలియదు అది నీ విజ్ఞత కుదలేస్తుంది కాబట్టి నోరు ఉంది కదా అని ఆ నోరు కూడా సరిగ్గా వాడలేని నువ్వు కూడా మాట్లాడితే దోపిడీకి పేటెంట్ రైట్స్ మొన్న సినిమా చూసా జాగ్రత్త స్వామి తరిమి ఏదో జరుగుతుందంట ఎవరెవరు మీ దాంట్లోనే ఎవరో బుడిసేటట్టు అని చెప్పి మొన్నే 2 నెలల సినిమా వచ్చింది ఎందుకు ఎక్కువ పేలుతావు నోరు ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పద్ధతి కాదు రోజు చెప్తున్నావు రాసుకో నువ్వు చెప్పినట్టే నీ జ్యోతిలోనో ఈనాడులోనో రాసుకో రాయించుకో 2021 పూర్తయ్యేసరికి పూర్వం కంప్లీట్ చేస్తావు నువ్వు కాదు నిన్ను కూడా పిలుస్తాం మంచి జత బట్టలు పెడతాం ఏ బట్టలు పెడతావు అన్నది నువ్వు డిసైడ్ చేసుకోలే దానికి కూడా నీకేస్తున్నావు నువ్వు డిసైడ్ చేసుకో మంచి జత బట్టలు పెట్టి నీ కళ్ళల్లో నుంచి రక్తం గారుతా మేము గట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం రాజశేఖర గారు శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసినప్పుడు నీ కళ్ళల్లో రక్తం కారటం చూస్తాం జీవితంలో భగవంతుడు కూడా ఒప్పుకోలేదా మీ చేత పోలవరం ఓపెన్ చేయటం మీ దరిద్రపు చేతులతో పోలవరం ఓపెన్ చేయటం దేవుడికి కూడా ఇష్టం లే ఆ భగవంతుడికి కూడా ఇష్టం లే ఎవరైతే చిత్తశుద్ధి రాజశేఖర రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు